గోపాల చూడామణి భాగవత కథ సుధ చివరి భాగంలో ఉన్నాం అయితే ఈ రోజున గోదా కళ్యాణం చేస్తారు దాదాపుగా సౌత్ ఇండియా అంతా దక్షిణ భారతదేశంలో తమిళనాట నాట కూడా తెలుగులో రెండు రాష్ట్రాల్లోనూ గోదా కళ్యాణం చేసుకునే రోజు అంటే దేవాలయాల్లో ఈ పూటే చేస్తారు వెసులుబాటు ఉన్నవాళ్ళు ముందు ముందు రోజు వెనక రోజు వెన ఉండని వాళ్ళు కుదిరిన వాళ్ళు కుదిరినట్టుగా ఎలా కుదిరితే అట్లా చేసుకుంటారు అయితే మనం తిరుపవై గనక చదువుతూ ఉంటుంటే కళ్యాణ ఘట్టం చెప్పుకునేవాళ్ళం మనం భాగవతం చెప్పుకుంటున్నాం కాబట్టి కళ్యాణమైనా రుక్మిణి కళ్యాణమైనా ఒకటి రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని భాగవతంలోని చివరి ఘట్టంగా చెప్పుకుందాం అయితే దశమస్కంధంలో ఇది ఉత్తర భాగంలో ఉంది పూర్వ భాగంలో కృష్ణలీలలు ఆయన కృష్ణుడు పెద్దవాడవటం ఉత్తర భాగపు మొదటి ఆ పన్నాల్లోనే ఇది కనపడుతుందనమాట రుక్మిణీ కళ్యాణ ఘట్టం పరీక్షన్ మహారాజు అడిగాడు రాక్షస వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పబడుతుంది ఎట్లా ఈ రుక్మిణి దేవిని పెళ్లి చేసుకున్నాడు అని ఆ విషయాన్ని సాకల్యంగా విందాం సుకుడు రుక్మిణీ కళ్యాణ గాథని చెప్తున్నాడు భీష్మకుడు అనే రాజు కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని విదర్భ దేశాన్ని పరిపాలించేవాడు ఆయనకి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు పెద్ద కొడుకులలో పెద్దవాడు రుక్మిణి కుమార్తె పేరు రుక్మిణి అందరికంటే చిన్నది కాబట్టి ఆమె అంటే చాలా ప్రాణంగా ఉండేవారు ఆమె మేటి లేని అసమాన సౌందర్య రాసేట చాలా అందమైనది అమ్మాయి అయితే వివాహయోగ్యమైన వయసు వచ్చినాక వచ్చింది అమ్మాయికి ఈ రాజు దగ్గరకు వచ్చే పండితులు మునులు రకరకాల మాటలు చెప్పేవాళ్ళు ఎన్నో విషయాలు చెప్తుంటే వాళ్లలో వసుదేవ కుమారుడైన శ్రీకృష్ణుని సౌందర్యం బలపరాక్రమాలు సద్గుణాలు పొగిడేవారు అవన్నీ విని రుక్మిణి కృష్ణుణ్ణే తన భర్తగా భావించుకుంది అయితే ఈ భీష్మకుడి యొక్క పెద్ద కుమారుడైన రుక్మికి కృష్ణుడంటే ద్వేషం భగవంతుని పట్ల ద్వేషం ఎందుకు ఉండాలి ఎవరికైనా ఎందుకుందో అతనికి ఎందుకంటే అతని స్నేహితులు కృష్ణుడికి వ్యతిరేకులు దానివల్ల ఇతనికి కూడా అకారణమైందే వీళ్ళకి వాళ్ళకి ఏ సంబంధము సాపత్యము లేదు అయినా కూడా కృష్ణుడు నచ్చడు అతనికి అయితే ఈ శ్రేయోభిలాషులంతా చాలా మంది ఏం చెప్పారంటే రాజుగారికి రుక్మిణిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయి రుక్ కృష్ణుడు చాలా గొప్పవాడని చెప్పారు కానీ రుక్మి ఒప్పుకోల ఒప్పుకోక తన చెల్లెలికి తగిన భర్త చేది దేశపు యువరాజు అయినటువంటి శిశుపాలుడు అని ప్రకటించాడు ఈ శిశుపాలుడు ఎవరు అని పేరు పెట్టబడినటువంటి శ్రీకృష్ణుని యొక్క మేనత్త కుమారుడు ఒక రెండో మేనత్త మూడో మేనత్త కొడుకు అయితే రుక్మి మాట కాదని లేక రాజు ఏం చేశాడు రుక్మిణుని శిశుపాలుడికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు కానీ ఆమె ఒప్పుకోలే ఒప్పుకోలేదు ఆమె మనసు ఒప్పుకోలేదనమాట అందుకని ఏం చేసింది తనకు ఆప్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి తనకంటే చిన్నప్పటి నుంచి చదువు చెప్పేవాడో లేకపోతే పూజలకి వాటికి ఆమెతోటి సహాయంగా పక్కన ఉండేవాడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తము పిలిచి ద్వారకకి వెళ్ళి తన సందేశం కృష్ణుడికి వినిపింపజేయమని చెప్పింది పంపించేసరికల్ అతను ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణ మందిరం చేరి ఆ చక్కగా అక్కడ ఆశీనుడయి ఉన్న కృష్ణుడిని చూశాడు కృష్ణుడు గబగబా లేచొచ్చి ఆ బ్రాహ్మణ్ణి తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు దేవతలు తనని ఎలా పూజిస్తారో అట్లా బ్రాహ్మణుడిని పూజించాడట తర్వాత మృష్టాన్న భోజనం పెట్టి పెట్టించి ఆయన బడలికి తీరేదాకా తన చేతులతో పాదాలు ఒత్తుతూ ఇలా అడిగాడు నువ్వు మీ ధర్మాచరణ అది సరిగ్గా అవుతుందా బ్రాహ్మణులు నీకు మేము మీరు ఏదుంటే అది దానితోటే తృప్తి పడతారు మీకు స్వధర్మం మీదే ఆసక్తి విప్రులకి నేను ఎప్పుడు శిరసా నమస్కరిస్తాను ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కష్టపడి సముద్రం దాటి ద్వారకం చేరావు ఏ కోరికతోటి ఇంత శ్రమపడి వచ్చావో చెప్పమన్నాడు అప్పుడు ఏం చేశాడు ఈ బ్రాహ్మణుడు రుక్మిణీదేవి సందేశాన్ని కృష్ణుడికి వినిపించాడు ఏం చెప్పాడు విదర్భ దేశపు రాజు భీష్మకుడు ఆయనకి యుక్త వయసు వచ్చిన కుమార్తె ఉంది ఆమె పేరు రుక్మిణి సర్వశుభ లక్షణాలు మూర్తి భవించిన సౌందర్య రాశి ఆ కన్య ఆమెకి వివాహం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు ఆమె ఆ విషయాన్ని నీకు సందేశంగా తెలపమని నన్ను పంపించింది ఆమె ఏంటంటే ఏం చెప్పింది నీ సద్గుణ సంపద గురించి పండితులు చెప్తుంటే విన్నవాళ్ళు తమను తను మర్చిపోతారు సహజంగా ఇలాంటి కళ్యాణ రూపాన్ని తిలకిస్తే ఉన్నందుకు కళ్ళకి ఆ చరితార్థత లభిస్తుంది కళ్ళకి కళ్ళు ఉండటానికి సార్థకత లభిస్తుంది నీ నామం స్మరిస్తేనే భో భువనతత్వాన్ని బోధపడుతుంటే ప్రపంచతత్వం బోధి బోధపడుతుంది ప్రపంచంలో గొప్పతనం సిద్ధిస్తుంది నీ సద్గుణాల ప్రశంస వింటేనే చెవులున్నందుకు సార్థకత కలుగుతుంది మనసు నిర్మలం అవుతుంది కాబట్టి నువ్వెక్కడా నేనెక్కడా అని నేను ఆలోచించకుండా నిన్నే నా మనసులో నిలుపుకున్నాను వంశంలో రూపంలో వయసులో సౌజన్యంలో పరాక్రమంలో కారుణ్యంలో దానంలో సాటి లేని వాడివి అయినటువంటి నిన్ను ఏకన్య కోరుకోకుండా ఉంటుంది సాక్షాత్తు లక్ష్మీదేవే నిన్ను వరించాక నేను భరించడంలో విశేషమేముంది అని చెప్పింది చక్కగా ఉంటాయి ఎంత మంచి నుండి పోతన్ గారి భాగవతం పద్యాలు అయితే మహాభావ్ రుక్మిణి కళ్యాణం చదవలసిన ఘట్టంగా చెప్తారు అయితే నేను నిన్ను భర్తగా వరించాను నిన్ను నేను సమర్పించుకున్నాను నీకు నన్ను నేను సమర్పించుకున్నాను వాక్యం ఎంత బాగా వచ్చిందో చూడండి నీకు నన్ను నేను సమర్పించుకున్నాను కనుక నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను నీ భార్యగా స్వీకరించు అలా చేయకపోతే ఉపద్రవం చాలా జరిగిపోతుంది ఎందుకంటే నన్ను శిశుపాలుడికి వివాహం చేయాలి ఇచ్చి వివాహం చేయాలని మా వాళ్ళు అనుకుంటారు నేను మానసికంగా నీ దాన్ని అయిపోయాను నువ్వు వచ్చి నన్ను కనుక చేపట్టకపోతే సింహం తాలూకు సొమ్ముని గోమాయువు సొంతం చేసుకున్నట్టుగా నన్ను శిశుపాలుడు చేపడతాడు అట్లా జరగకూడదు నేనే కనుక పూర్వజన్మలో నూతులు చెరువులు తవ్వించడం వంటి పుణ్యకార్యాలు దేవ విప్ర గురు అర్చనలు తీవ్రమైన వ్రతాల వంటి పుణ్యకార్యాలు చేసి ఉంటే కృష్ణుడే వచ్చి నన్ను పాణిగ్రహణము చేయుగాక మా పెద్దలంతా నన్ను చేకిచ్చు పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు అంతఃపురంలో ప్రవేశించి కోలాహలంగా వచ్చి బంధు బంధుమిత్రులతో వచ్చి నన్ను చేపట్టడం కుదరదు జరాసంధుడు వాళ్ళంతా సైన్యాలతోటి వస్తున్నారు వాళ్ళని జయించి నన్ను నీ శౌర్యమే వీరి శుల్కంగా నన్ను గ్రహించి రాక్షస వివాహం చేసుకో అమ్మాయే స్వయంగా నన్ను తీసుకెళ్ళు అని ఉత్తరం రాసింది ఇంకోలా కుదరదని నువ్వు అంతఃపురంలో ఉంటావు చాలా బంధువులు ఉంటారు వాళ్ళని వధించకుండా నేను తీసుకురావడం ఎలా అని అడుగుతావేమో అంటే మీ బంధువులను వధించి నిన్ను తెస్తే బాగుంటుందా అంటావేమో దానికి ఒక ఉపాయం ఉంది మా మాలో పెళ్ళికి ముందు కులదేవత యాత్ర చేస్తాము విశేషమైన ఉత్సవం పెళ్లి కూతుర్ని అలంకరించిన తర్వాత ఊరి బయట ఉన్న గౌరీదేవి ఆలయానికి తీసుకొస్తారు అక్కడ అర్చన చేయటం మా సాంప్రదాయం నేను అలాగే ఊరి బయటికి వస్తా అక్కడికి వస్తాను అప్పుడు నా రక్షణ కోసం కొంత సైన్యమే వస్తుంది ఎక్కువ రాదు నువ్వు అక్కడికి వచ్చి ఆ ఉన్న కాస్త సైన్యాన్ని జయించి నన్ను తీసుకెళ్ళిపోవు ఏ కారణం చేతైనా నువ్వు రాకపోతే తప్పనిసరి శిశుపాలుని భర్తగా అంగీకరిస్తానని అనుకోవద్దు ఈ జన్మలో కాదు ఎన్ని జన్మలైనా అది జరగదు ఉపవాసము మొదలైన వ్రతాలతో కృషించి శరీరాన్ని వేడిచిపెడతాను మళ్ళీ జన్మలో నీ కోసం ఎదురు చూస్తూ అదే పనిచేస్తాను ఎన్ని వందల జన్మలైనా నీ కోసం వేచి ఉంటాను అని ఈ కన్య సందేశం పంపించిన ఆయన నువ్వు ఏం చేస్తావో ఆలోచించమని ఆమె దూతగా వచ్చినటువంటి బ్రాహ్మణుడు కృష్ణుడికి చెప్పాడట అప్పుడు నవ్వుతూ ఆమె నన్ను ఎంత కోరుకుంటుందో నేను కూడా అంతే కోరుకుంటున్నాను ఆమె అన్న నా మీద ద్వేషంతో రుక్మి నా మీద ద్వేషంతో వివాహానికి అమగీకరించడం నాకు తెలుసు శిశుపాల జరాసంధాది రాజుని యుద్ధంలో ఓడించి రా ఈమె తెచ్చుకుంటాను రుక్మిణి దేవిని నేను తీసుకొస్తానని చెప్పాడు చెప్పాక ఎల్లుండే పెళ్లి నక్షత్రం ఎల్లుండే ఎక్కువ సమయం లేదన్నాడు విప్రుడు అప్పుడు ఈయన దారుకుడు అనే తన యొక్క సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు ఈ దారుకుడి పేరు మనందరికీ జ్ఞాపకం ఉంటుంది మాయాబజార్ చిత్రంలో వినిపిస్తుంది దారుక వీళ్ళని వరణానికి తీసుకెళ్ళమంటాడు ఆ దారుకుడు కృష్ణుని యొక్క రథ సారథి రెండు మూడు సందర్భాల్లో మా భాగవతంలో మనకి కనపడుతుంది అప్పుడు ఏమవుతుంది రథాన్ని ఎక్కించి తాను ముందు ఎక్కి కుండిన నగరం తాను ఎక్కాడు ఇద్దరిని ఇద్దరు అనమాట బ్రాహ్మణుడు కృష్ణుడు కూడా కుండిన నగరానికి వెళ్ళారు అయితే బలరాముడు ఏమన్నాడంటే ఏమనుకున్నాడు కృష్ణుడే ఒక్కడే రుక్మిణిని తేవడానికి వెళ్తున్నాడని అక్కడ అనేకమంది శత్రురాజులు సైన్యాలతో వస్తాయని వస్తారని తెలిసి ఉన్న బలరాముడు తన యాదవ వీరులతో కలిసి మహాసైన్యాన్ని వెంట పెట్టుకుని తను కూడా కుండిని నగరానికి బయలుదేరాడు ముందు కృష్ణుడు వెళ్ళిపోయాడు వెనకాల బలరాముడు ససైన్యంగా వెళ్ళాడు ఈయన ఏం చేశాడు పెళ్లికి కావలసిన అన్నీ చేసుకున్నారు పుణ్యావచనం చేశారు ఇలవెల్పులు నచ్చించారు పితృదేవతలను పూజించారు పెళ్లికి చేయవలసిన రకరకాల కార్యక్రమాలు అమ్మాయికి వేదమంత్రాలతో రక్ష చేయించారు గ్రహజాంతులు చేశారు బోల్డ్ దానాలు నగరం అంతా అలంకరించారు అంతఃపురం అంతా అలంకారాలు అమ్మాయిని విశేషంగా అలంకరించారు వీధుల్లో దుమ్ము గిమ్ము లేకుండా పన్నీరు చల్లారట అంటే రాజకుమార్తె వివాహానికి ఎంత ఘనమైన ఏర్పాట్లు చేయాలో అవన్నీ యథావిధిగా జరిగిపోతున్నాయి ఇంతలో శిశుపాలుడి వివాహానికి ముందు చేయవలసిన మంగళ కార్యాలన్నీ చేసుకుని చేదిరాజు తన కుమారుడితో చతురంగ బలాలతోటి కుండిన నగరానికి వచ్చేసాడు అయితే భీష్మకుడు వెళ్ళి వాళ్ళని మంగళవాద్యాలతోటి పెళ్లి వాళ్ళని అందరినీ తీసుకొచ్చుకున్నాడు ఈ నగరంలో పౌరులంతా వింటున్నారు వార్తలు ఆ రాజు వచ్చాడు ఈ రాజు వచ్చాడు దాంతోపాటు కృష్ణుడు వస్తున్నాడు అనే వార్త వచ్చేసింది కృష్ణుడు బలరామకృష్ణుడు సాళ్డు జరాసంధుడు దంతభక్తుడు విధూ విధూరథుడు పౌండ్రకుడు మొదలైన రాజులు సైన్యాలతోటి కుండినకి చేరారు భీష్మకుడు అందరితోటి అందరినీ చక్కగా మర్యాదగా తీసుకెళ్లాడు నగరంలో ఉన్న పౌరులంతా విన్నారు కృష్ణుడు కూడా వచ్చేశాడని తెలిసింది ఆయన్ని చూడటానికి బారులు తీరి మంగళహారతులతోటి ఆయన్ని ఎదుర్కొన్నారు ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించారు ప్రజలంతా త్రిజగన్మోహన నీలకాంతితో వెలిగిపోయే నందనందనుడి ముఖపద్మ సౌందర్యం అనే తేనెని నగర పౌరులు తమ కనులనే దోసిళ్ళుగా చేసుకుని తాగారట అంటే అసలు కళ్ళు తీయడం లేదు స్వామి మీద నుంచి ఆ కళ్ళు అట్లా అంటుకుపోయి ఉన్నాయి ఆయన ఏటు వెళ్తే అటు ఈ ప్రజలంతా ఆయన వైపే చూస్తున్నారనమాట వాళ్ళందరిలోనూ మనసులోనూ ఒకే కోరిక మనం ఏమైనా పుణ్యం చేసుంటే మన పుణ్యఫలంగా మన రాజకుమార్తె రుక్మిణికి కృష్ణుడే భర్త అవ్వాలని కోరుకుంటున్నారు రాజకుమార్తెకి కృష్ణుడే కావాలని తెల్లవారితే పెళ్ళి సూర్యోదయం కావస్తుంది రుక్మిణీదేవికి మనసు అల్లకల్లోలంగా ఉంది అతను ఈయన వెళ్ళాడో లేదో ఆ బ్రాహ్మడు ద్వారక చేరగలిగాడా పాపం అంత బోల్డంత దూరం సముద్రం దాటాలి కృష్ణుడు దర్శనం అయిందో లేదో నేను చెప్పిన దర్శనం అయ్యాక నేను చెప్పిన మాటలు చెప్పాడో లేదో కృష్ణుడు ఆ మాటలు విన్నాడో లేదో విని మన్నించాడో లేదో వస్తాడో రాడో నేనేం చెయ్యాలి అని ఎంత దిగులుగా డోలాయమానంగా ఉందన్నమాట భూ పార్వతి పరమేశ్వర్లకి నా మీద దయ్యుందో లేదో నా అదృష్టం ఇంతేనేమో మనకి చూడండి చూడండి ముందు ఏం జరుగుతుందో తెలియకపోతే రకరకాల భావాలకి ఉద్వేగాలకి లోన్ అవుతూ ఉంటుంది మనసు ఆవిడ ఆలోచించుకుంటూ ఉంది పోతన్ గారి పద్యాలు చాలా బాగుంటాయండి ఈ సందర్భంలో కూడా అయితే ఈవిడికి శుభ సూచకంగా ఎడమ కన్ను ఎడంభుజనము అదిరినైట ఎడం కన్ను భుజం అదిరితే శుభ సూచకం అని పదే పదే అదిరితే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనండి పాతకాలంలో ఇదేక చెప్పి వాళ్ళు అసలు మహాభారతం భాగవతాల్లో ఎన్ని చోట్ల చెప్తారు కుడి కన్ను ఎదిరింది శుభ సూచకం ఎడం కన్ను మగవాళ్ళకనమాట ఆడవాళ్ళకి ఎడం కన్ను ఎడం భుజము వదిరితే శుభ సూచకం అని సరే ఏమనుకుంది అమ్మయ్య ఇదేదో జరిగేలాగానే ఉందని కొంచెం స్థిమిత పడింది కృష్ణుడు ఏం చేశాడంటే తను వచ్చినట్టు చెప్పమని రుక్మిణికి చెప్పమని విప్రుణ్ణి పంపించాడు ఆయన వెళ్ళి లోపలికి ఆమె ఎవరు ఆపల అందరికీ తెలుసు ఈవిడే రుక్మిణిదేవి ఆయనతో చాలా సభక్తికంగా మెలుగుతుందని లోపలికి పంపించేసరి రహస్యంగా ప్రియ ఆమెకి ప్రియమైన వార్తను తెలియజేశాడు వచ్చి మా కృష్ణుడు దగ్గరలోనే ఉన్నాడు ఏమీ భయం లేదని మర్నాడు పొద్దున పొద్దున్నే ఇంట్లో ఏదో పూజ చేశారు అమ్మాయిని పెళ్లి కుమార్తెగా అలంకరించారు తల్లి దాదులు వాళ్ళు వీళ్ళు చీలికత్తెలు చాలామంది ముత్తైదులు తోడు రాగా ఈ రుక్మిణీదేవి గౌరీ ఆలయానికి బయలుదేరింది రాజభటలు సాయుధులై ఈ రక్షణ వలయంగా వీవిడితోటి రాజకుమార్తెతో పాటు వెళ్ళారట వాళ్ళందరూ రకరకాల పాటలు పాడుతున్నారు వంది మాగలు స్థుతులు చేస్తున్నారు ఇలా శివపార్వతులను స్థుతిస్తూ ఎన్నో మంగళమయకరమైన గీతాలు ఆలపిస్తూ అందరూ దేవాలయానికి వెళ్ళారు ఆవిడ మౌనవ్రతం గౌరీ పూజ చేసేటప్పుడు మౌనవ్రతం మనం కూడా వివాహాల్లో గౌరీ పూజ చేసేటప్పుడు వాళ్ళని వెళ్ళి పలకరించడం ఫోటోలకి పోజులు ఇవ్వడం చేయకూడదు నిశ్శబ్దంగా వ్రతం చేయమని చెప్తారు గౌరీ పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు కామ్గా ఉండాలి ఏం చేసింది ఆచమించి పూజ కూర్చుంది శివపార్వతులకి అలంకారము అభిషేకము అర్చన సమస్తం చేసింది చెప్పిన పని ఎట్లా చెప్తే అట్లా చేసి పూర్తిగా పూజ అయిన తర్వాత అప్పుడు మౌనవ్రతాన్ని వదిలిపెట్టింది ఏం చేసింది చేయి చేపూచుకొని దిగి వెళ్తోంది దేవాలయం నుంచి బయటికి వెళ్తుంటే ఎలా ఉందంటే ఇవిడు మానవ రాజకన్యలాగా లేదు మహాలక్ష్మీదేవి నడిచొస్తున్నట్టుగా ఉందట దేవకాంతలాగా కనిపిస్తోంది ఆ గౌరీ పూజ చేసిన తర్వాత ఒక అమోఘమైన కళతోటి వెలిగిపోతున్న ముఖ సౌందర్యంతో దిగి దేవాలయం నుంచి బయటికి వెళ్తుందట అప్పటిదాకా పెద్దగా నగర ప్రజలు ఎవరు రాజకుమార్తె మహాద్భుత సౌందర్యవతని తెలుసు అందరికీ కానీ ఎవరు ఆమెను పెద్దగా చూడలే అసూర్యం పశ్య ఆమె ఏ సూర్యుడు ఆమెను చూసుండడు ఉండడు రాజకన్య కదా అప్పుడు అందరూ ఆ కన్యామణిని చూసే భాగ్యం లభించిందని సంతోషించారు ఎంత సౌందర్యవంతంగానో ఉంది అయితే అలా దిగి వెళుతూ ఉంటే అసలు ఒక్కొక్క వస్తువులు ఆమె ధరించిన నగల వర్ణన కూడా చాలా అమోఘమైన వర్ణన ధగధగలాడుతున్న ధగధగాయమానంగా వెలిగిపోతూ దేవకాంతలాగా ఆమె కిందకి నడిచి వస్తూ ఉంటే వివాహానికి వచ్చిన రాజులందరూ ఆమె వచ్చే త్రోవ పక్కన నుంచుని ముగ్ధులయ్యి ఆమె తాలూకు మహాద్భుత సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయారట అమ్మాయి చూడటం లేదు దేవత అన్నట్టుగా చూస్తున్నారనమాట ఈవిడేం చేస్తుంది అటు ఇటు చూసింది వాళ్ళంతా తమకేసి చూస్తున్నారు ఆమెకు తెలిసింది ఇంతలో కృష్ణుడు దారుకుణ్ణి అత్యంత వేగంగా ఈ రుక్మిణి సమీపానికి రథం పోనివ్వమని చెప్పాడు గరుడధ్వజం రథం మీద రెపరెపలాడుతుండగా శత్రురాజులు రాజులంతా చిత్తరువులాగా బొమ్మల్లో ఉన్నట్టుగా చూస్తున్నారు ఫోటో ప్రింట్ లాగా నుంచున్నారన్నమాట అందరూ ఈయన ఏం చేశాడు రుక్మిణిదేవి దగ్గరికి రథం మీద వెళ్ళిపోయి చటుక్కును ఆమె చేయి పట్టుకుని రథంలోకి ఇలాగే ఎక్కించేసుకుని వెళ్ళిపోయాడు మిగిలిన జనమంతా తేరుకుని జరాసందరు మొదలైన రాజులు తేరుకుని చూసేసరికల్లా రుక్మిణి లేదు కృష్ణుడి రథంలో ఉంది వెళ్ళిపోతోంది అని అర్థమవ్వగానే రాజులంతా మండిపడిపోయారట కోపం పట్టలేకపోయారు ఇంతమంది మేము ఉండగా ఇంతమంది ఉంటే ఇట్లా దొంగిలించుకుపోతాడా ఇదేం పద్ధతి అని చెప్పి ఒక ఇంతమంది క్షేత్రీల్ని తృణీకరించి ఒక గోపాలుడు అంటే గోపాలకుడుగా బాల బాల్యంలో ఉన్నాడు కదా ఇక ఎప్పటికీ గోపాలుడే ఆయన వీళ్ళందరికీ అదే భావం గోపాలుడు గోపాలుడు అనే చెప్తుంటారు వీళ్ళంతా పరిగెత్తారు యాదవుడు ఎంతకు తెగించాడని చెప్పి వీడి బుద్ధి చెప్పాలని మొత్తం అందరు కలిసి రథాలు గుర్రాలు వాళ్ళకి వచ్చిన చతురంగ బలాలని వేసుకుని వెంబడి యాదవ్ ఇంతలో ఏమైంది బలరాముడు సైన్యం వేసి పట్టుకు తీసుకుని వచ్చాడు కదా యాదవ సైన్యం అడ్డం పడింది భయంకరమైన యుద్ధంలో రాజులంతా ఓడిపోయారు యాదవులు గెలిచారు జరాసంధాదులు పారిపోతుంటే శిశువాలుడు తెల్లమొహం వేసి నోరెండిపోయి అవమాన భారంతో కుంగిపోయాడు ఏమనుకున్నారు ఎలాగొలగా బతికితే బలుసాగు తినచ్చు వీళ్ళకి దొరికితే చంపేస్తారు అందుకని ఏం చేశారు పద 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 అని చైజుణ్ణి ఇతని శిశుపాలు మిగిలిన రాజులు లాక్కెళ్ళిపోయారు దొరికేమా చంపేస్తారు కాబట్టి దొరక్కండా ఉండటం బతికుండి తర్వాత పగ సాధించవచ్చు ఇప్పుడు చచ్చేం ప్రయోజనం రా నాయన అని తీసుకెళ్ళిపోయారు శిశుపాలు కూడా ఎలాగోలా పెళ్ళి మాట దేవుడెరుగు భార్య మాట కూడా దేవుడెరుగు ఎరుగు నువ్వు ప్రాణాలతో దక్కుతావు లేదా అనుకున్నావు అదృష్టం కొద్దీ నువ్వు బతికావు చాలేరన్నాయన అని అమ్మ నాన్న కూడా చెప్పేశారు తీసుకెళ్ళిపోయారనమాట అప్పుడు జరాసంధుడు చెప్పాడు నేను పద్దెనిమిది సార్లు అనేక అక్షోహిణుల సైన్యంతో అతని మీద పడ్డాను కృష్ణుడి మీద కేవలం ఒక్కసారే గెలిచాను పదిహేడు సార్లు నేను పరాజయం పాలయ్యాను ఈ మాట చెప్తున్నాడు కానీ పద్దెనిమిదోసారి కూడా అతను గెలవలేదు పద్దెనిమిదోసారి గెలిచానని భావించాడు ఎందుకంటే వాళ్ళ కొండను ఎక్కేశారు ఆ కొండని తగలబెట్టి అందులో వాళ్ళిద్దరూ మసైపోయారని భావించాడు వాళ్ళు ఏం అవ్వలేదు అతని ఉద్దేశం అనమాట నేను గెలిచాననుకున్నాడు గెలుపు ఓటమి అన్నీ దైవం నిర్ణయించేవే మన చేతిలో ఏమీ లేవు నేను మనస్థిమితం చేసుకున్నాను నువ్వు కూడా స్థిమితం చేసుకోమని చెప్పి జరాసందుడు శిశుపాలెని ఓదార్చాడు సరే రాజులంతా ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుని వెళ్ళిపోయారు రుక్మికి అసలు పడదు అంటే దాంతో మీరంతా పోతే పొండి మా చెల్లెల్ని తీసుకెళ్ళిపోతుంటే నేను ఊరుకుంటానని రుక్మి మాత్రం నేను యుద్ధానికి బయలుదేరుతాను కృష్ణుడిని చంపి రుక్మిణిని విడిపించాకే నగరంలోకి అడుగు పెడతానని కృష్ణుడు వెంటబడ్డాడు కొంత సైన్యంతో వాళ్ళని చేరుకున్నాడు చేరుకునేసరికల్లా కృష్ణుడు రుక్మిణి అవలీలగా జయించేశాడు ఒక దెబ్బకే చంపడానికి కత్తిత్తితే రుక్మిణిదేవి కృష్ణుడి పాదాలు పట్టుకుంది మా అన్నయ్యని వదిలిపెట్టు సోదరుణ్ణి చంపద్దు కనీసం సముఖంలో చేయకూడదు ఇది అని అడిగేసరికల్లా ఏం చేశాడు పైవస్త్రంతో రుక్మిని రథానికి కట్టేసి తన ఖడ్గంతో శిరోజాలు మీసాలు గడ్డము తీసేశాడు తల మీసాలు గడ్డాలు శవరం చేసేశాడు అనమాట ఉనగా చేసేస్తే ఆ ఇంతలో అక్కడికి వచ్చిన యాదవ సైన్యం రుక్మి సైన్యాన్ని తరిమి కొట్టేసింది ఆ తర్వాత బలరాముడు కృష్ణుడి వద్దకు వచ్చి బంధువు అవుతాడు కదా ఇంత పని చేయకూడదని చెప్పి బంధువులను అవమానం చేయకూడదని రుక్మిణి విడిపించాడు కృష్ణుడికి నచ్చజెప్పి రుక్మి తను చేసిన ప్రతి ప్రతిజ్ఞ నిలబడి అంటే నగర ప్రవేశం చేయను రుక్మిణి లేకుండా అని చెప్పినందుకు భోజకటకం అనే నగరాన్ని నిర్మించుకొని అక్కడే ఉండిపోయాడు కానీ మళ్ళీ కుండిన నగర ప్రవేశం చేయలేదట బలరామకృష్ణులు రుక్మిణి ద్వారకకు చేరారు బంధుమిత్రుల వేడుకల మధ్య పూర్వజనుల ఆనంద కోలాహలాల మధ్య మంగళవాద్యాలు మంగళవాద్యాలు ధ్వనులు మిన్నంటుతూ ఉండగా కృష్ణుడు రుక్మిణీదేవిని యథాశాస్త్రంగా వివాహం చేసుకున్నాడు దీంతోటి మన భాగవత్ కథా సుధ రుక్మిణీ కళ్యాణ ఘట్టంతో పూర్తి చేసుకుంటామండి మరి వీలు వెంబడి ఇంకా ఏమైనా కొత్తవి అంటే మీకు అందరికీ తెలిసినవే మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం ఏ పురాణాలు ఏ కథలు గాథలు ఏవి కుదిరితే అవి వీలైతే రామాయణం కూడా వాటన్నిటినీ మీకు ఇలా ఈ ప్ర అంటే సాధారణమైన మాటలతోటి పరిచయం చేసే భాగ్యాన్ని కలగజేస్తాడు భగవంతుడని అనుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం